ఏం కావాలి సార్ ఒక టీ ఈ ఏరియా మా పాండనదరా రోడ్డు పక్క చెప్పులు కుట్టుకునేవాడు కూడా నెల నెల మామూలు పంపిస్తాడు అట్లాంటిది మామూలు పంపించకపోగా పాండవుడు అంటావే ఏంట్రా నీకు సెపరేట్ గా చెప్పాలా టీ తాగి వెళ్తా పాండు మనుషులు వచ్చి నా హోటల్ అంతా నాశనం చేసేసారు సార్ సరేనయ్యా వాళ్ళని అరెస్ట్ చేస్తా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే దమ్ము నీకుందా అరెస్ట్ చేసే ధైర్యం మీకుంటే సాక్ష్యం చెప్పే దమ్ము నాకుంది గొడవ చేసింది పాండు మనుషులే అరెస్ట్ చేయండి ఎవరు ఎవరు మీరు ఏమిటి ఏమిటి దౌర్జన్యం అయ్యో ఎవరు మీరు ఏమిటి జరుగుతా అయ్యో అయ్యా బాబు ఎక్కడ్రా నీ కొడుకు ఇంకా రాలేదు ఏంట్రా నీ కొడుకు ఏమైనా పెద్ద గుండా అని అనుకుంటున్నాడా ఏమైందండి ఇలాగే మా కుర్రాళ్ళు ఎవరినో కొట్టారు మీ వాడు చూసి సాక్ష్యం చెప్తానన్నాడంట నీ కొడుక్కి చెప్పు ఈ పాండు పైల్వాన్తో పెట్టుకోవద్దని సాక్ష్యం పేరుతో స్టేషన్కి వెళితే వాడి శవాన్ని గుర్తుపట్టడానికి కూడా సాక్ష్యాలు లేకుండా చేస్తానని రండ్రా చేయండి సార్ జనకి చూడవే చూడు నీ ముద్దుల కొడుకు వచ్చాడు సమాజ సేవ చేసి చేసి అలసిపోయి వచ్చుంటాడు వెళ్ళండి సార్ వెళ్ళండి వేణీళ్ళు రెడీగా ఉన్నాయి మీకోసం జనకి వెళ్ళమనవే తర్వాత దేశంలోని సమస్యలన్నీ సాల్వ్ చేయొచ్చు వెళ్ళండి సార్ వెళ్ళండి ఏం జరిగిందమ్మా సన్మానం జరిగింది సార్ నాకు బ్రహ్మాండమైన సన్మానం జరిగింది భగత్ సింగ్ రాటి గొప్ప బిడ్డను కన్నానని నాకు సన్మానం చేశారు సార్ మా అమ్మ నాన్న చేత కూడా ఒక్క దెబ్బ తిని ఎరగను ఈ రోజు తమరి పుణ్యమా అని ఒక రౌడీ విధవతో ముఖం పగల ఒట్టించుకున్నాను వెరీ మచ్ కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకున్నందుకు ఆమె తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేశారయ్యా క్రికెట్లో సెంచరీ కొట్టినందుకు వివిఎస్ లక్ష్మణ్ తల్లిదండ్రులకు దేశమంతా ఎంతో ఘనంగా సత్కారాలు జరిగాయ్యా కానీ ఈ రోజు నా కన్న బిడ్డవి నువ్వు చేసిన ఘనకార్యానికి ఒక గుండా విధవ నా మొహం పగలగొట్టి ఇలా సన్మానం చేశారా థ్యాంక్ యూ వెరీ మచ్ నీ మూలంగా మాకు ఇంకా ఎన్నెన్ని సన్మానాలు దొరుకుతాయో
ఈ రోజు నువ్వు చేసిన ఘనకార్యానికి ఆ రౌడీలు ఇంటికొచ్చిన ఆ మొహం పగలగొట్టారా? రేపు నువ్వు ఇంకేదన్నా చేస్తే ఆ గూండా విధవులను ఏకంగా చంపేస్తారా? చూడరా నీ అమ్మ ముఖం చూడు, నేను చస్తే విధవై నా పరిచయ డబ్బులతో బతకాల్సి వస్తుందిరా. నువ్వు ఇలాగే చేస్తుంటే ఆ దుర్మార్గులు ఏదో ఒక రోజు నన్ను కాకపోయినా మీ అమ్మని చంపేస్తారా? అప్పుడు ఈ ముసలి వయసులో నేను ఏ దిక్కు లేని అనాథలవుతానురా, అనాథలవుతాను. దయచేయండి సార్, దయచేయండి, దయచేయండి. లక్ష్మణ్ణి అరెస్ట్ చేశారా? లేదు. ఎందుకు చేయలేదో తెలుసుకోవచ్చా? వెతుకుతున్నామండి, దొరకాలిగా, ఆ పని మీదే ఉన్నాం. మీ పని ఇలాగే ఉంటే వాడు దొరకడు సార్, నాతో రండి చూపిస్తా. రండి సార్. ఎక్కియండి సార్, కోర్టుకు తీసుకెళ్ళడానికి భయం అయితే నేను వస్తా. ఇంతకీ సాక్షి ఎవరు? నేను ఆ సమయంలో ఒక టీ తాగుతున్నాను సార్. ఈ లక్ష్మణ్ దౌర్జన్యం చేయడం నా కళ్ళారా చూశాను సార్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట సదరు ముద్దాయికి 1,000 రూపాయల జరిమానా, 8 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. డీసీపీ గారు వచ్చారు. నో, అతను లోపల రావటానికి వీల్లేదు. ధన్వి! అవునమ్మా, అతను వల్లే నాన్న చచ్చిపోయాడు. ఫోన్ చేసి పిలిపించి మరీ తిట్టాడు, అందుకే మెంటల్గా అప్సెట్ అయ్యి యాక్సిడెంట్ లో నాన్న చచ్చిపోయాడు. మెంటల్గా అప్సెట్ అయ్యి కాదురా, నీ ప్రవర్తన వల్లే నా పసుపు కుంకాలు రాలిపోయాయి. నీ ఆవేశం వల్ల, నీ బాధ్యత లేని బ్రతుకు వల్లేరా ఆయన బ్రతుకు చాలించుకున్నారు. చూడు, ప్రియమైన తన్వికి ఒక ఇంట్లో వాటర్ సప్లై సరిగ్గా లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది, వీధిలో కరెంటు పోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, ల్యాండ్ ఆర్డర్ రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇలా ప్రతి సమస్యకు పరిష్కారం చూడడానికి ఓ డిపార్ట్మెంట్ ఉంది. అలాంటప్పుడు నీకేమిట్రా సంబంధం? నువ్వెందుకురా పట్టించుకుంటావు? ఎవరి పని వారు చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు బాబు. ఎవరి పని వాళ్ళు చేయకపోబట్టే సమాజం పాడైపోయింది బాబు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నా చావు నీ సమస్యకు పరిష్కారం కావాలి. ఈ ఉత్తరం చదవగానే చేస్తే నాది ఆత్మహత్య కాదు, యాక్సిడెంట్ అని నమ్ముతారు. నేను వాలంటీర్గానే పోతున్నాను, కాబట్టి నా ఉద్యోగం నీకు ఇస్తారు. నా చావు చూసిన తర్వాత అయినా నువ్వు మారురా, మారుతావని ఆశిస్తుపోతున్నా. కోపం ఆవేశాలను వదిలి నీ కోసం, నీ తల్లి కోసం, నీ కుటుంబం కోసం నీ జీవితాన్ని ప్రారంభించు బాబు. తండ్రిగా ఇదే నా ఆఖరి కోరిక.